ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే హోమియోపతితో పాటు అలోపతి వాడుకోవచ్చా, లేదంటే అలోపతితో పాటు హోమియోపతి వాడుకోవచ్చా? డెఫినెట్గా వాడుకోవచ్చు అండి. సో జనరల్గా ఆల్రెడీ అలోపతి వాడుతున్న పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, సో ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు డెఫినెట్గా మనకు హోమియోపతి కూడా ప్యారలల్గా వాడుకోవచ్చండి. అలోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు హోమియోపతి మెడిసిన్ ఆపాల్సిన పని అవసరం కానీ ఏమీ లేదండి. కొంతవరకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుని మెడిసిన్స్ వాడుకోవచ్చు. సో అసలు మనం రెగ్యులర్గా లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవాలా అని అడుగుతూ ఉంటారు. సో లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం లేదండి. సో కొంతవరకు ఒక ఆ ఉండే దీర్ఘకాలిక వ్యాధి బట్టి, వాళ్ళకు ఉండే ఒక క్రానిక్ ఇల్నెస్ బట్టి, సో దానికి ఒక 3 to 4 months లేదంటే ఒక 6 months మనకు ఉండే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్ వాడుకుంటే హోమియోపతి మెడిసిన్ కూడా కంప్లీట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మినెంట్గా అన్ని వ్యాధులకి మందులు ఉన్నాయండి. సో వాడుకుంటూ గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చండి. సో దీంట్లో మనకి హోమియోపతి మెడిసిన్స్ డోసేజ్ ఎలా రిడ్యూస్ చేస్తుంటారు, సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆస్తమా పేషెంట్ని తీసుకుంటే వాళ్ళు వాడే ఇన్హేలర్స్ రోజుకు 3 puffs తీసుకుంటూ ఉంటే, సో 3 puffs నుంచి 2, 2 నుంచి 1 గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మనం ఆ బాడీ రెస్పాన్స్ బట్టి, బాడీ యొక్క ఇమ్యూనిటీ కండిషన్ బట్టి, వచ్చే రిజల్ట్ బట్టి హోమియోపతి మెడిసిన్ కూడా గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ ప్రికాషన్స్, విత్ సేఫ్టీ ప్రికాషన్స్ పర్మనెంట్గా మనం చాలా ఫాస్ట్గా హోమియోపతి చాలా షార్ట్ పీరియడ్లోనే మనం బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.